ఏంటన్న నడి రోడ్డుకు వచ్చావు? ఏంట్రా పొద్దున్న అపశకునంగా మాట్లాడతావు? అదుగో అలాంటి ఫోరం బుక్ ఏదోతో మాట్లాడితే అసెంబ్లీగా వెళ్ళగలం, ఇలా రోడ్డు మీదకే రాగలం. సరేనా, టెన్షన్ అవ్వకు. సరే గాని ఇవాళ షటిల్ కాక్లో ఎవరు గెలిచారు? ఇంకెవరు, మన రెక్సే. రెక్స్, నువ్వు ఇంకెవరిని గెలవనివ్వా. ఇదిగో ఈ మెసేజ్ విను. గెలుపు నుంచి నేర్చుకునే పాఠాల కన్నా వాటము నుంచే ఎక్కువ పాఠాలు నేర్చుకోవచ్చని పేపర్లో రాశారు. పంచుడేలాగా దీన్ని ఎవరు పంచాన? బాయ్, మూడు సుమారుగా, ఒకటి సూపర్గా. హాయ్. అది కాదు, అక్క బాబా ఉన్నారు. కాఫీ ఇంకా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను వెళ్ళి చూసా. ఏమండి, రేపు సండే కదా? అవును. అయితే ఇంకా ఏం లేదు, అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామా? ఎప్పుడు వచ్చాడు? ఏంటి సడన్ గా? అక్కని చూడాలనిపిస్తోంది. వెళ్దామా వద్దా? ఇంకా డిసైడ్ అయ్యావు? లేదురా, వద్దంటే వింటావా ఏంటి? వెళ్దాం. ఇంకా నీ వచ్చేవారు జనీ, మనం ఏదో మాట్లాడుకుంటున్నాం. వాడు చాలా సేపటి నుంచి ఫోన్ లో మాట్లాడుతున్నాడు, ఏంటో కొనుక్కో. అవును కదా, ఉండండి, వస్తాను. మొన్నసారి చిన్న క్లాస్ పీకా, అదే భయం. అవునరా, లేకపోతే నాకు ఏంట్రా లవ్. ఒక నిమిషం ఉండు. నేనే చెప్పాలనుకున్నాను జెన్నీ, కానీ నువ్వే కనిపెట్టేశావే. ఎవరా పిల్ల, ఏ ఊరు? ఇదే ఊరక్క. నువ్వు తన్నే డైరెక్ట్ గా చూసావనుకో ఆశ్చర్యపోతావు తెలుసా. అవునా? అవునక్క. తర్వాత? పేరు భార్గవి, బిఎస్సీ ఫినిష్ చేసి ఎంఎస్సీకి వెళ్తోంది. చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. సరే సరే సరే, తీసుకురా. అన్నట్టు తనని ఫస్ట్ టైం ఎక్కడ కలిసావు? తనను మొదటిసారిగా ఏంటి ఓవర్గా సౌండ్? ఊరికినే కదా ఆడారు, ఏదో టోర్నమెంట్ ప్లేయర్స్ లాగా. వెళ్ళండి, వెళ్ళి రెస్ట్ రూమ్ లో డిస్కస్ చేసుకోండి. వెళ్ళండి. మీరు మాత్రం నేషనల్ టోర్నమెంట్ ఆడుతున్నారా ఏంటి? ఏదైనా మాట్లాడదలుచుకుంటే బెట్ తో కోర్టుకి రండి. సారీ బాస్, నేను అమ్మాయిలతో బెట్ కట్టను. అబ్బాయి అమ్మాయి ఏంటి, భయంగా ఉందా? అబ్బా, బెట్ కట్టుకుందామా? ఓకే, ఓడిపోయిన తర్వాత నీ రాకెట్ ని బయట ఉన్న బాస్ గుర్తు చేయాలి. సరే రా, గర్ల్స్ అరవకుండా ఎలా ఆడాలి నేర్పిస్తాను, రండి.